పిఎం కిసాన్ డబ్బులు పడ్డాయి మీ మొబైల్లో ఇలా చెక్ చేసుకోండి పిఎం కిసాన్ పన్నెండవ ఇన్స్టాల్మెంట్ విడుదల డబ్బులు ఎప్పటిలోగా వస్తాయంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన పన్నెండవ ఇన్స్టాల్మెంట్ను విడుదల చేశారు న్యూఢిల్లీలో పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళనం రెండు వేల ఇరవై రెండు కార్యక్రమాన్ని ప్రారంభించిన మోదీ అదే వేదికపై నుంచి పిఎం కిసాన్ డబ్బుని రైతుల అకౌంట్లలో ఒకే ఒక క్లిక్తో జమ చేశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు పిఎం కిసాన్ స్కీంలో భాగంగా పదకొండవ ఇన్స్టాల్మెంట్లో రెండు లక్షల కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే తాజాగా విడుదల చేసిన పదహారు వేల కోట్లతో కలిపి ఇప్పటి మొత్తం రెండు పాయింట్ పదహారు లక్షల కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయడం విశేషం అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల వారీగా పిఎం కిసాన్ నిధుల్ని రైతుల అకౌంట్లలో జమ చేస్తూ ఉంటుంది కాబట్టి ఒకే రోజున డబ్బులు రైతుల అకౌంట్లలో జమ కావు అక్టోబర్ ఇరవై నాలుగులోగా రైతుల అకౌంట్లలో పన్నెండవ ఇన్స్టాల్మెంట్ జమ అవుతుందని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది అంటే రైతులు పిఎం కిసాన్ డబ్బుల కోసం మరో వారం రోజులు ఆగాల్సిందే అంతలోపే రైతుల అకౌంట్లలో రెండు వేలు చొప్పున జమ అవుతుంది ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ పీఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ ఓపెన్ చేయాలి ఫార్మర్ కార్నర్ సెక్షన్లో బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేయాలి రైతులు తమ ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి గెట్ డేటా పైన క్లిక్ చేయాలి రైతుల అకౌంట్లో పండుగ ఇన్స్టాల్మెంట్ జమ అయిందో లేదో తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తోంది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో బడ్జెట్ సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అంతకన్నా రెండు నెలల ముందే ఈ స్కీమ్ అమలు చేస్తున్నట్టు ప్రకటించింది తాజాగా విడుదల చేసిన పన్నెండవ ఇన్స్టాల్మెంట్తో మూడేళ్లకు సంబంధించిన వాయిదాలు వచ్చినట్టే అంటే పిఎం కిసాన్ పథకానికి మూడేళ్లు పూర్తయిందని అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది ప్రతి నాలుగు నెలలకు ఓసారి రెండు వేల చొప్పున ఏడాదికి ఆరు వేల రైతుల అకౌంట్లో జమ చేస్తోంది